ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వా ఫ్రీ వెబ్సైట్ గురించి చూద్దాం. ఈ వెబ్సైట్ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుద్ది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అయ్యే ఆప్షన్స్ కింద కనబడతాయి. ఇక్కడ మనకి ప్రెజెంటేషన్స్ అని ఉన్నాయి కదా, మనం నార్మల్ గా అయితే ప్రెజెంటేషన్స్ పవర్ పాయింట్ లో యూజ్ చేస్తాం. పవర్ పాయింట్ తో కంపేర్ చేసుకుంటే క్యాన్వాలో నెంబర్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ పేజెస్ తో సహా డిజైన్ చేసి ఉంటాయి. మీరు జస్ట్ టెస్ట్ మార్చుకొని మీకు ఒకవేళ కలర్ నచ్చకపోతే కలర్ కూడా మార్చుకోవచ్చు. యానిమేషన్స్ కూడా చాలా ఉంటాయి. మీకు ఏ పేజీకి ఏ యానిమేషన్ రన్ అవ్వాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని పక్కన చూసుకున్నామంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్, మన పోస్ట్లు కూడా డిజైన్ చేసి ఉంటాయి. మీరు జస్ట్ టెస్ట్ మార్చుకోవడమే. అలాగే మనం స్టోరీస్ క్రియేట్ చేసుకోవడానికి ఫ్లయర్, అలాగే పోస్టర్లు కూడా డిజైన్ చేసి ఉంటాయి. దీని పక్కన వీడియో, ఇదొక ఫ్రీ వీడియో ఎడిటర్. నేను ఆల్రెడీ ఈ వీడియో ఎడిటర్ గురించి ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ దీని పక్కన లోగో, మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో లోగోలు క్రియేట్ చేసి ఉంటాయి. మీరు జస్ట్ టెస్ట్ మార్చుకోవడమే. అలాగే మనం మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేయడానికి, మన పోస్టర్లు, బ్రౌచర్లు, అలాగే రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవడానికి, అలాగే మనకు ఫేస్బుక్లో పోస్టులు కూడా క్రియేట్ చేసి ఉంటాయి. మీరు జస్ట్ టెస్ట్ మార్చుకోవడమే. ఇదే కాదు, మీరు యూట్యూబ్ థంబ్నైల్స్ కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్యాన్వా ద్వారా యూట్యూబ్ థంబ్నైల్స్ ఎలా డిజైన్ చేయాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మీరు క్యాటగిరీస్ వైజ్గా ఏ ఆప్షన్స్ ఎక్కడున్నాయి చూడాలి అంటే పైన డిజైన్ స్పాట్ లైట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీంట్లోకి వెళ్ళారు అంటే విజువల్ డాక్యుమెంట్స్ లో వచ్చేటప్పటికి ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు, గ్రాఫిక్స్ అండ్ చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, అలాగే మనకి పీడిఎఫ్ ఎడిటర్ కూడా ఉంటది. నెక్స్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ లో చూసుకున్నాం అంటే మనకి వీడియో ఎడిటర్ ఉంటది, యూట్యూబ్ వీడియో ఎడిటర్ ఉంటది, ఫోటో ఎడిటర్ ఉంటది, అలాగే మన ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ వచ్చేటప్పటికి ఫ్రీ కాదు, మనీ పెట్టి పర్చేస్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ కి సంబంధించిన దాంట్లో మనం విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, ఇన్విటేషన్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి. మీరు జస్ట్ టెస్ట్ మార్చుకోవడమే. నెక్స్ట్ మగ్స్, మగ్స్ మీద మనం ప్రింట్ కి ఇస్తాం కదా, ఆ డిజైన్స్ ఆల్రెడీ మగ్ సైజ్ లో డిజైన్ చేసి ఉంటాయి. టెస్టే కాదు, మనకి గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ టెస్ట్ మార్చుకోవాలి అన్న మార్చుకోవచ్చు. సేమ్ అలాగే టీషర్ట్స్ మీద కొటేషన్స్, గ్రాఫిక్స్ ఉంటాయి కదా, ఆ కొటేషన్స్ మీకు నచ్చిన కొటేషన్ సెట్ చేసుకోవాలి అన్న సెట్ చేసుకోవచ్చు. మన టీషర్ట్ మీద ఏ సైజ్ ఉండాలో ఆ సైజెస్ ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి. హుడీస్ ఉంటాయి, క్యాలెండర్స్ ఉంటాయి, లేబుల్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మార్కెటింగ్ లోకి వచ్చామంటే ఇక్కడ లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, పోస్టర్లు క్రియేట్ చేసుకోవచ్చు, బ్రౌజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలాగా సోషల్ మీడియాకు సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోకర్లా. సపోజ్ మీకు ఒకవేళ యూట్యూబ్ థంబ్నైల్ కావాలనుకోండి, ఇక్కడ స్ట్రెచ్ చేసి కూడా చూడొచ్చు. ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ అని స్ట్రెచ్ చేశాను అనుకోండి, ఇవన్నీ మనకి యూట్యూబ్ థంబ్నైల్స్. ఇక్కడ మీరు జస్ట్ టెస్ట్ మార్చుకోవడం, ఫోటో కావాలి అంటే ఫోటో అప్లోడ్ చేసుకోవడమే. దీని గురించి లాస్ట్ లో చెప్తా, మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇలా కాకుండా నాకు యూట్యూబ్ థంబ్నైల్ కూడా ఎల్లో కలర్ అన్నాను అంటే అన్ని ఎల్లో కలర్ లో వస్తాయి. ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రో అని కనబడుతుంది కదా, ఈ ప్రో లో ఒకటే మనీ పెట్టి పర్చేస్ చేయాలి, మిగతా ఇవన్నీ ఫ్రీయే. సపోజ్ నాకు ఇది నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీని గురించి లాస్ట్ లో చెప్తా, మళ్ళీ స్టార్టింగ్ వెళ్తున్నా. యూట్యూబ్ థంబ్నైల్స్ తీసుకుండే పద్ధతి ఇది కాదు, ఇంకో మెథడ్ ఉంది. ఆ మెథడ్ గురించి లాస్ట్ లో చెప్తాను. ఈ వెబ్సైట్ మీకు వైట్ స్క్రీన్ లో కనబడుతుంది కదా, ఇలా వైట్ స్క్రీన్ లో వద్దు, నాకు బ్లాక్ కలర్ లో కావాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కింద మనకి థీమ్స్ ఉంటాయి. సపోజ్ మీకు డార్క్ లో కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మొత్తం బ్లాక్ కలర్ లో మారిపోద్ది. ఇలాగా మీకు నచ్చింది కూడా సెట్ చేసుకోవచ్చు. నేను అయితే నార్మల్ గానే పెట్టి బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు మనం ఒక ప్రెజెంటేషన్ గురించి చూద్దాం. ఇక్కడ ప్రెజెంటేషన్ అని ఉంది కదా, ఇది మేము క్లిక్ చేస్తున్నా. మీరు లెఫ్ట్ సైడ్ చూసారు అంటే ఎన్ని మనకి ఫ్రీ ప్రెజెంటేషన్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనీ పెట్టి యూజ్ చేయాలి అంటే ఈ ప్రో అన్నాయి పర్చేస్ చేయాలి. మనం మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మనకి చాలా ప్రెజెంటేషన్స్ ఫ్రీగా దొరుకుతాయి. ఇది యూజ్ చేద్దాం, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అయింది. ఇక్కడ మనకి మొత్తం 14 pages ఉన్నాయి. ఈ 14 pages ఇక్కడ ఉన్న స్క్రీన్ లోకి వచ్చేవాలి అంటే అప్లై 14 pages అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి 14 pages
అప్లై అయిపోతాయి. చూడండి ఇలాగ మనకి ప్రెజెంటేషన్స్ అన్ని పేజెస్ లో వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ప్లే చేయాలి అంటే కింద డ్యూరేషన్ అని ఉంటది, ది మీద క్లిక్ చేయండి. ది మీద క్లిక్ చేయగానే స్టార్టింగ్ నుంచి వచ్చింది, ఇక్కడ ప్లే మీద క్లిక్ చేయండి. నాకు ప్రెజెంటేషన్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ నాకు యానిమేషన్ అవ్వాలనుకోండి, ఈ ప్రెజెంటేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్ ఉంటది, ది మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మనకి యానిమేషన్సే. చూడండి ఫస్ట్ది అప్లై చేసామనుకోండి ఇలా వచ్చింది, సెకండ్ది అప్లై చేసామంటే ఇలాగా, థర్డ్ది ఇలాగా. ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి, ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేస్తున్నా, అప్లై టు ఆల్ పేజెస్ అన్నారు అంటే ఈ యానిమేషన్ అన్ని పేజెస్కి అప్లై అయిపోద్ది. అలా కాదు, నాకు ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క యానిమేషన్ కావాలి అంటే సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటా దీనికి వేరే యానిమేషన్ అప్లై చేస్తా. సింపుల్, ఇది సరిపోద్ది. నెక్స్ట్ థర్డ్ పేజీ సెలెక్ట్ చేసుకుంటా దీనికి ఇంకో యానిమేషన్ అప్లై చేస్తా. ఇలాగా ఇప్పుడు ప్లే చేసామంటే మనకి యానిమేషన్తో పాటు ప్లే అవుద్ది. నెక్స్ట్ అలాగే మన డ్యూరేషన్, ఈ పేజ్ డ్యూరేషన్ ఎంత ఉండాలి, 5 సెకండ్స్ ఉంది. మీరు ఒకవేళ తగ్గించుకోవాలి అన్నా తగ్గించుకోవచ్చు. సపోజ్ నాకు 3 సెకండ్స్ కావాలనుకోండి, 3 సెకండ్స్ పెట్టి ఈ 3 సెకండ్స్ నాకు అన్ని పేజెస్కి అప్లై అయిపోవాలి అంటే అప్లై టు ఆల్ పేజెస్ అన్నాను అనుకోండి, అన్ని పేజెస్ 3 సెకండ్స్కి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ అలాగే మీకు ఫోటోషాప్లో లేయర్స్ ఐడియా ఉంటే ఈ పొజిషన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఏది ఎక్కడ రావాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ డిజైన్ తీసుకెళ్ళి లెట్ స్టార్ట్ మీద పెట్టాను అనుకోండి, లెట్ స్టార్ట్ అనేది కనబడదు, ఎందుకంటే ఈ లేయర్ పైన ఉంది కాబట్టి. అదే మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే ఈ లేయర్ కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. చూడండి నెక్స్ట్ మీరు ఒకవేళ కలర్ మార్చాలి అంటే ఇక్కడ మనకి కలర్ మార్చుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్, చూడండి దీని కింద కలర్ మార్చా. ఇలాగా ప్రతిదీ, సపోజ్ మీరు టెస్ట్ మార్చుకోవాలనుకోండి, టెస్ట్ మీద డబుల్ క్లిక్ చేశారు అంటే మీరు టెస్ట్ టైప్ చేసుకోవడానికి వచ్చింది, ప్రతాప్ వర్మ. ఈ టెస్ట్ ఫాంట్ ఏం కావాలి, టెస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి పైన ఉంటాయి, మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, చూడండి పెద్దది అయిపోయింది. చూడండి అలాగే మన టెస్ట్ సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. క్లిక్ చేసామంటే టెస్ట్ సైజ్ పెరుగుద్ది, ఇక్కడ క్లిక్ చేసామంటే టెస్ట్ సైజ్ తగ్గుద్ది. నెక్స్ట్ మీరు టెస్ట్ కలర్ మార్చాలి అంటే ఇక్కడికి వచ్చి మనకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. బ్లాక్ పెట్టాను అంటే టెస్ట్ అంతా బ్లాక్ కలర్ లో మారుద్ది. నెక్స్ట్ టెస్ట్ కి బోల్డ్ అప్లై అవ్వాలి అంటే కొంచెం స్ట్రాంగ్ గా కనబడుద్ది, బోల్డ్ అప్లై అవుద్ది. నెక్స్ట్ ఇటాలిక్ కొంచెం బెండ్ అయినట్టుగా, నెక్స్ట్ అండర్లైన్ మన టెస్ట్ కి అండర్లైన్ వచ్చేటట్టుగా. ఈ టెస్ట్ మీకు లైట్ గా కనబడాలి అంటే ఇక్కడ మనం ఒపాసిటీ తగ్గించుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ గురించి, అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి ఆప్షన్ గురించి ఫుల్ కోర్సులో డీటెయిల్గా చెప్పాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూడండి. ప్రెజెంటేషన్స్ గురించి చూసారు కదా, బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ లోగోస్ గురించి చూద్దాం. మీరు లోగోస్లోకి వెళ్ళాలి అంటే డిజైన్ స్పాట్లైట్లో మార్కెటింగ్లో లోగోస్ ఇక్కడికి వచ్చైనా వెళ్ళచ్చు, లేదంటే సింపుల్గా స్ట్రెచ్లో లోగోస్ అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయడం మనకి లోగోస్ అన్నీ హైలైట్ అవుతాయి. ఇవన్నీ లోగోసే. మీకు ఈ లోగో నచ్చింది అనుకోండి, ది మే క్లిక్ చేయగానే మనం ఎడిటింగ్ చేసుకోవడానికి వచ్చింది. కస్టమైజ్ దిస్ టెంప్లేట్ అని ఉంది కదా, ది మే క్లిక్ చేయండి. ఇక్కడ గ్యామర్ ఉంది, గ్యామర్ ముందు మీరు ఏమైనా యాడ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ముందు టెస్ట్ యాడ్ చేయొచ్చు. ప్రతాప్ గ్యామర్ ఇది కూడా వద్దనుకోండి, సెలెక్ట్ చేసి డిలీట్ అంటారు. ఇక్కడ వరకు చాలు అనుకోండి, ఇలా సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ కలర్లో మారాలనుకోండి, ఇక్కడ నాకు ఈ కలర్ వస్తుంది కదా, ఈ కలర్ బదులు బ్లూ కావాలనుకోండి, బ్లూ సెలెక్ట్ చేసుకు, బ్లూ ఆల్రెడీ ఉంది, ఇంకో కలర్ పెడదాం, గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ కలర్ బదులు ఇంకో కలర్, వైట్ వద్దు, బ్లాక్. నెక్స్ట్ బ్లూ బదులు నాకు ఎల్లో కావాలి, ఎల్లో. నెక్స్ట్ స్కిన్ కలర్ అదే ఉండాలి, వైట్ కూడా అదే ఉండాలి. వైట్ వచ్చేటప్పటికి కళ్ళు తీతుకుంది, ఇది వచ్చేటప్పటికి స్కిన్ కలర్, ఈ రెండు అలాగే ఉండాలి. టెస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే కావాలి అంటే టెస్ట్ కలర్ కూడా మార్చుకుంటా. ఇలాగ మనం సింపుల్గా ఒక లోగో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇంకా చాలా లోగోస్ ఉంటాయి. మీరు ఒకవేళ కంపెనీ లోగో క్రియేట్ చేయాలనుకోండి, ఇలాగ మీరు కంపెనీ లోగోలు డిజైన్ చేయాలి అన్నా చేయొచ్చు.
ఇక్కడ ఇన్ఫినిటీ అని ఉంది కదా, ఈ లోగో డిజైన్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ లోగో ఉంటుంది, ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ టైప్ చేసుకోవడమే. ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ లోగోస్ ఉంటాయి, ఇది మీద క్లిక్ చేయగానే ఇక్కడ కలర్లు మార్చుకోవడానికి వచ్చింది. సపోజ్ ఈ కలర్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కలర్, వైట్ వచ్చేటప్పటికి వైటే ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ క్లిక్ చేసి ఈ టెస్ట్ ప్రాపర్టీస్ అన్నీ చెప్పాయి కదా, ఈ అన్నిటి గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే ఫుల్ కోర్సులో చెప్పాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇలాగ మీకు నెంబర్ ఆఫ్ లోగోస్ ఉంటాయి. మీకు లోగోస్ కూడా మీకు నచ్చిన కలర్లో కావాలి అంటే ఇక్కడ మీరు టైప్ చేయడమే, లోగో రెడ్ అన్నారంటే రెడ్ కలర్లో లోగోస్ అన్నీ హైలైట్ అవుతాయి. బ్యాక్ వచ్చేసిన ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ థంబ్నైల్ గురించి చెప్తా అన్నా కదా, దాని గురించి చూద్దాం. మన యూట్యూబ్ థంబ్నైల్స్ డిజైన్ చేయాలి అంటే ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ అని డిజైన్ చేసి వెళ్ళాం కదా, అలా వెళ్ళాము అంటే 1280x720 హెచ్డి సైజెస్ వస్తాయి. నాకు అలా కాదు, 920x1080 సైజుల్లో కావాలనుకోండి, మీరు డైరెక్ట్ గా సైజెస్ అనేవి టైప్ చేయడమే. మనకి 920x1080 వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి, ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా మనకి సైజెస్ అడుగుద్ది, 920x1080 మీరు ఏ సైజులో క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఆ సైజెస్ అనేవి ఇక్కడ టైప్ చేసి క్రియేట్ న్యూ డిజైన్. ఇక స్ట్రెచ్లో థంబ్నైల్స్ అన్నారు అంటే థంబ్నైల్స్ అన్నీ హైలైట్ అవుతాయి. మీరు కలర్తో పాటు మెన్షన్ చేశారనుకోండి, సపోజ్ థంబ్నైల్స్ ఎల్లో అని ఇచ్చాననుకోండి, మనకి థంబ్నైల్స్ అన్నీ ఎల్లో కలర్లో వస్తాయి. అలా కాకుండా అన్ని కలర్స్లో కావాలి అంటే ఎల్లో తీసి థంబ్నైల్స్ అని టైప్ చేస్తున్న, ఇవన్నీ మనకి థంబ్నైల్స్. ఇందులో ఇలాగ ప్రో ఉన్నాయి, మనీకి మిగతా అన్నీ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది, ఇది బాగానే ఉంది, ఇది యూస్ చేద్దాం. దీని మీద క్లిక్ చేయడం చేయడం మనకి యాడ్ అవుద్ది. ఈ ఫోటో ప్లేస్లో మీకు కావాల్సిన ఫోటో కావాలనుకోండి, ఫోటో సెలెక్ట్ చేసి డిలీట్ చేసి ఈ ఫైల్స్ అన్ని నేను ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్లోనే డిజైన్ చేసినాయి, ఇందులో ఏమైనా పిఎన్జీ ఫైల్ ఉంటే యూస్ చేస్తా. ఇక్కడ ఫైల్ ఉన్నట్టుంది, దీని మీద క్లిక్ చేస్తున్నా, ఇది పిఎన్జీ ఫైల్, సైజ్ పెంచి ఇలా సెట్ చేసుకుంటా. నెక్స్ట్ మీరు టెస్ట్ మార్చాలి అంటే ఇక్కడ క్లిక్ చేయగానే టెస్ట్ మార్చుకోవడానికి వచ్చింది, మీకు నచ్చిన టెస్ట్ సెట్ చేసుకుంటారు. ఈ థంబ్నైల్కి ఇంకా మీరు ఏమైనా డిజైన్స్ యాడ్ చేయాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఎలిమెంట్స్ అన్నారనుకోండి, ఇక్కడ మీరు స్ట్రెచ్ చేసి మీకు కావాల్సిన ఎలిమెంట్స్ తెచ్చుకోవచ్చు. గ్రాఫిక్ ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసినవి ఉన్నాయి, కలర్ఫుల్ గ్రాఫిక్ డిజైన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే మన కలర్ఫుల్ డిజైన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకి గ్రాఫిక్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి. నాకు కావాల్సింది గ్రాఫిక్స్ కాబట్టి చేయాలంటున్నా. ఇవన్నీ గ్రాఫిక్స్, ఇలాగా ప్రో ఉన్నాయన్నీ మనీకి, ప్రో లేనివన్నీ యూస్ చేసుకోవచ్చు. మనకి ఫ్రీయే, ఇది ఫ్రీయే, ఇది క్లిక్ చేసి సపోజ్ నాకు కార్నర్లో కావాలనుకోండి, ఇలాగ మళ్ళీ కలర్లు మార్చుకోవడానికి. నెక్స్ట్ మీరు ఈ టెస్ట్ మార్చుకోవచ్చు, టెస్ట్ సైజ్ పెంచుకోవచ్చు, టెస్ట్ కలర్ మార్చాలి అన్నా ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. మనం ఇలా ఇంపోర్ట్ చేసుకున్న థంబ్నైల్కి కొంచెం కలర్ కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ టెంప్లెట్ స్టైల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి కూడా కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. డిజైన్స్ అన్నీ ఈ సాఫ్ట్వేర్లోనే ఎతికి నేను ఆల్రెడీ డిజైన్స్ అన్నీ యూస్ చేసా, ఇవన్నీ మనకి ఫ్రీయే. దీని మీద క్లిక్ చేయగానే యాడ్ అయిపోద్ది, ఇక్కడ కలర్లు మార్చుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. ఇది మీకు ఒక కార్నర్లో కావాలి అంటే ఇలా కార్నర్లో. నెక్స్ట్ కలర్లు మార్చుకోవడానికి ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఆ కలర్స్ మీరు ఏ కలర్ అయితే మారుద్దాం అనుకుంటున్నారో దీని మీద క్లిక్ చేసి ఎల్లో అనగానే ఇక్కడ ఎల్లో వచ్చింది. అలాగే ఈ ఎలిమెంట్స్ కింద టెస్ట్ ఉంటుంది, ఈ టెస్ట్లో మనకి నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. సపోజ్ నేను ఈ టెస్ట్ యూస్ చేసిన దీని మీద క్లిక్ చేయడం చేయడం మనకి యాడ్ అయిపోద్ది. ఇక్కడ నా నేమ్ రావాలి, ప్రతాప్ వర్మ. దీనికి కూడా అంతే, మనం ఫాంట్లు మార్చుకోవాలి అంటే ఫాంట్లు మార్చచ్చు. నెక్స్ట్ అలాగే కలర్లు కూడా మార్చుకోవచ్చు ఎల్లో కలర్లో. ఇలాగా మనకి చాలా టెస్ట్లు ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, ఈ టెస్ట్లన్నీ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డిజైన్ ఎలిమెంట్స్ టెస్ట్ 3A చెప్పాను, కింద ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా ఫుల్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ ఆప్షన్స్ అన్నీ నేర్చుకోవాలి అంటే ఫుల్ కోర్స్ చూడండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థంబ్నైల్ మొత్తం డిజైన్ అయిపోయింది, ఇది నాకు ఇప్పుడు సేవ్ అవ్వాలి అంటే సింపుల్గా పైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ షేర్ మీద క్లిక్ చేశారు అంటే కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మీకు ఏ ఫార్మాట్లో సేవ్ చేయమంటారు అని అడుగుద్ది. నాకైతే పిఎన్జీ ఫార్మాట్లోనే కావాలి. పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అన్నావు అంటే మనకి ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇలాగా మనం క్యాన్వాలో ఈజీగా యూట్యూబ్ థంబ్నైల్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్యాన్వా ద్వారా యూట్యూబ్ థంబ్నైల్స్ ఎలా డిజైన్ చేయాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. క్యాన్వా గురించి చెప్పిన వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.